ఇప్పుడే వచ్చాం. ఎక్కడ? లెఫ్ట్ ఒక చూడ. ఆయన వెంకట్. మేడం రాజ్. హాయ్, ఐఎమ్ ఒబామా, బరాక్ ఒబామా. డే, అంటే ఇలాంటి టైంలో ఒరిజినల్ నేను చెప్తే మంచిది కాదేమో అని అన్న మనోడే రా, నీ చెప్పచ్చు, కూర్చో. హలో. బామ్మో, వాడు చూస్తే చంద్రమండలంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నారా? నువ్వేమో మనోడు అంటున్నావు, వర్కౌట్ అవుతుంటావా? వద్దురా, నువ్వు ఊరుకో. ఏంట్రా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదన్నా. అన్న, మై నేమ్ ఇస్ విజయ్ అన్న, నైస్ మీటింగ్ యు అన్న. అంతా తెలుసుగా. ఏ, నీకు సగమే తెలుసా? సారీ అన్న, మాడికి నోటు దూలెక్కో, ఏమనుకో, చెప్పు. రిస్క్ తీసుకోవడానికి గట్స్ ఉండాలి. ఉన్నాయిగా? ఎక్కడ పొలంలో కదా ఉంటాయి, అవసరం ఉంటే చాలు గట్స్ అవే వస్తాయి. అబ్బో, ఇంగ్లీష్ గట్స్. ఇంతకీ ఎలా ప్లాన్ చేద్దాం? బాగా ఆలోచించి ప్లాన్ చేద్దాం. డే అన్న, సారీ అన్న, నువ్వే చెప్పన్నా. చెప్పేదేముంది, చేసేయడమే. అన్న, అదే నాకు డౌట్ అన్న. కిడ్నాపర్స్ అంతా ఈ ఇరానీకే ఫుల్ ఎందుకు కలుస్తారన్నా? ఇక్కడ టీ బాగుంటుంది, సాల్ట్ బిస్కెట్ యాడైతే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. టార్గెట్ ఎంత? 10C. సగం టీ బిస్కెట్లుగా ఉంటుంది అన్న. ఇంతకి మనం ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాం? భయం, భయపడేవాడి కంటే భయపెట్టేవాడికే ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ భయానికి ఓ క్లారిటీ ఉంటుంది. నీకు భయం లేదు, అందుకే ఈ తప్పు చేశావు. ఎవడికి పనిచేస్తున్నావు? ఆ టోనీకా? ఇండియాలోకి డ్రగ్స్ రావాలంటే వాడి అనుమతి తీసుకోవాలా? అదేంటి, డ్రగ్స్ వచ్చేది మాలిక్ ద్వారా కదా. మాలిక్ ఈ దందాలో వాడు అవుట్డేటెడ్ అయి జమానా అయ్యింది. హలో, ఝాన్సీతో మాట్లాడాలి. ఫోన్ తనకే. ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. లింగంపల్లి ఏరియాలో రోడ్ నెంబర్ 22 అల్యూమినియం ఫ్యాక్టరీ 3rd యూనిట్ లో ఉన్నావు. పక్కన అటు ఇటు ఇద్దరు చెంచాలు ఉన్నారు, వెనకాల ముగ్గురు రౌడీలు ఉన్నారు. ఉన్న షెడ్ చుట్టూ బాంబ్స్ ప్లాంట్ అయి ఉన్నాయి. ఫోన్ ని ముందున్న మైకి వా, లేదా ట్రిగ్గర్ నొక్కానంటే ముక్కలు ముక్కలైపోతావు. హలో, నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. ఏంటి జోకా? నేను ఇంటరోగేషన్ మధ్యలో ఉన్నాను. ఈ ముసలోడు ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నేను ఇన్ఫర్మేషన్? నువ్వు మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. టోనీ ఉన్న లొకేషన్ దొరికింది. నువ్వు ఫోన్ పెట్టి సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చెయ్యాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. ఝాన్సీ క్రైమ్ బ్రాంచ్.
సూపర్ మ్యామ్, సూపర్. నిజంగానా ఎక్కువైనా అయింది మాస్టర్? లేదు మేడం, అదిరిపోయింది. ఎలా ఎలా అదిరిపోయింది మేడం? థాంక్యూ బాయ్స్, థాంక్యూ మేడం. బాయ్స్ కమ్ ఆన్. సూపర్ మాస్టర్, నెక్స్ట్ షాట్ ఎంత టైం ఉంది? 10 మినిట్స్ పడుతుంది, నేను పిలుస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం బ్యాలెన్స్ పడింది. రేపు ఒక్కరోజు మీరు డేట్ అడ్జస్ట్ చేస్తే. అయ్యో, రేపలో కుదురుతుంది, రేపు నా బర్త్డే కదా. ప్లీజ్ మేడం, మళ్ళీ కాంబినేషన్ దొరకదు. అబ్బా గోపి గారు, సర్లే మమ్మీని అడగండి. థ్యాంక్ యూ మేడం. రేపు 8 o'clock ప్లే బాయ్ నా బర్త్డే పార్టీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసేయండి. థ్యాంక్ యూ మేడం, బాయ్ బాయ్. ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చేయాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. క్యా పర్ఫార్మెన్స్ రా, ఆడది కాబట్టి హీరోయిన్ అయింది. అదే మొగాడైతే మోహన్ బాబు అయ్యేది. మా పని మనిషి నాయమన్నా, కనీసం చూసుకుద్ది. ఇదేందన్నా అడ్డదిడ్డంగా ఉతికి పారేసింది. అదంతా యాక్షన్ రా. యాక్షన్ హీరోయిన్ కాబట్టి వద్దంటాను బాబా. రొమాంటిక్ గా ఏ సమంతనో రకుల్ ప్రీత్ నో సెట్ చేసుకున్నావు రా, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సమంత స్విట్జర్లాండ్ లో ఉంది, రకుల్ జర్మనీ లో ఉంది. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. దానికి అంత బడ్జెట్ లేదు గానీ ఇక్కడ అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. పైగా పాప బర్త్డే ప్లేబాయ్ క్లబ్ లో కదా. ఇంతకి కిడ్నాప్ ఎలా చేద్దాం? చేయడానికి స్కెచ్ ఉంది, ఉంచడానికి ప్లేసే లేదు. నా దగ్గర ఉంది, మన పాపను పెట్టబోయే ప్లేస్ ఇదే. ఏంట్రా ఇక్కడ సెక్యూరిటీ ఎంత ఉంది? పర్లేదా, అదంతా నేను చూసుకుంటాను. లేరా, మా బాస్ గారు యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడప్పుడే రాడు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా మనదే, పాపను అక్కడే పెడతాం. ఎస్ సూపర్ రా. ఏరికే 500 ఫ్యామిలీస్ కానీ ఎవడెవరిని పట్టించుకోడు. ఈ టోటల్ మాదాపూర్ ఏరియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ రా బావ. మై డియర్ బాయ్స్, ఇదేనా ఇందిరా భవనం? దీనికి నేనే రాజుని. ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్, అది హాల్, అది మెట్లు, వెనక వాష్ ఏరియా ఉంది, 24 అవర్స్ వాటర్ సప్లై, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ, 24 అవర్స్. చాలరా బాబు, నువ్వు ఇంటి బ్రోకర్ కాదు, మేము కొనడానికి రాలేదు, కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అమ్మాయిని ఎక్కడ దాచాలో చెప్పు. పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయా, పద చూపిస్తా. ఇదిరా 3rd బెడ్రూమ్. అమ్మాయిని ఈ రూమ్ లో పెట్టడం కరెక్ట్. ఓకే, ఇక్కడ పెడదాం. రే ఇది కరెక్ట్ ప్లేస్ రా, ఎవడు పండ్లో వాడు ఉన్నాడు, సేఫ్ ఇది. చేతులు లేవా? అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా, దొరికిపోతాను. నాది వస్తున్నా, తొందర తీరా. వెంకట్ పట్టుకోరా, విచ్చుని ముందర పట్టుకో. జాగ్రత్త రా బాబు, తొందర. కొంచెం కాయిన్ ప్లీజ్. ఈరా అన్నా, కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారంటావా? ఇస్తారు, ప్రాణం దగ్గర ఎవరు పేరమాడరు. ఓ హలో, మాట్లాడు మాట్లాడు. హలో, గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. కట్ చేసిందేంటి? గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్. మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం, నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప. ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు. రే నువ్వు కైనరా. ఓకేనా,
హలో. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం. టైటిల్ బాగుంది. యు కమ్ మై హౌస్ మార్నింగ్, టాక్ టు మేనేజర్. ఐ టాక్ ఓన్లీ మనీ. ఏమైందన్నా? ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా. అవునా? దూల తిరిగిందన్నా? మాట్లాడతాం కదా, రే నువ్వు ఆగు. మేనేజర్ వయ్యా నువ్వు, పొద్దున మాట్లాడు. నేను మేనేజర్ కాదు, కిడ్నాపర్. అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముట్టా పేరు విన్నావుగా? అది మేమే. నీ కూతురు మా దగ్గర ఉంది, ఒకసారి చెక్ చేసుకో. మస్తు మాట్లాడినావు తమ్ముడు. శభాష్, అరే మెంటల్ చూసి నేర్చుకో. గుండనా, ఇంతకి ఆంటీనీతో ఏం మాట్లాడింది గుండనా? జ్యోతిలక్ష్మీరా. జ్యోతి, ఐ నో నువ్వు కాల్ చేస్తావని. పాపం చెక్ చేసుకున్నావా? రే ఎవరా మీరు? నా కూతురు ఏం చేశారు? ఇంకా ఏమీ అనుకోలేదు, బట్ ఒక ఐడియా మాత్రం ఉంది. రే మీకు దండం పెడతాను, నా కూతురు వదిలేసేయండి. జ్యోతి, దండం పెడితే దేవుళ్ళు వింటారు, కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు. పంచెలా ఉంది. ఎంత కావాలి? 10 crores. 10 కోట్లు. 3 రోజులు టైం తీసుకో, ఆరామ్సే అరేంజ్ చేసుకో. మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో, క్వార్టర్స్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఏమైందో ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు. ఖబర్దార్, ఫోన్ పెట్టాయి. హలో హలో, ఖతర్నాక్ మాట్లాడినవరా? రజిని. ప్లాన్ సక్సెస్ రా మామా. రే 3 రోజుల్లో 10 కోట్లు రా, ఇప్పుడు ఏం చేద్దావరా? రే నేను మాత్రం అర్జెంట్ గా అర్జెంట్ రాకుంటా. అంటే ఓ భయ్యా, ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా, నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా. రే ఇంత ఈజీగా 10 కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా, కిడ్నాప్ లే చేద్దాం. కరెక్టే రోయ్, అనుష్క, సమంత, ఇలియానా, కాజల్, మనకి ఎంతమంది లేరా? మరి సడన్ గా మీ ఓనర్ గారు వస్తే? ఓనర్ బాబు, వాడు వచ్చే ఛాన్సే లేదురా, ఎందుకంటే వాడు యుఎస్ లో ఇప్పుడే లేచుంటాడు. మీరు ఎంజాయ్ ఎంజాయ్. సార్, శృతి గారు అవుట్స్కర్ట్స్ లో దొరికింది, కాల్ టాక్సీ కనపడటం లేదు. గార్డ్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట? నో, 3. కాల్ టాక్సీకి, శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి. అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి, అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీలోకి షిఫ్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏంటి ఏదో చేయమంటున్నారు? నేను చేస్తాను. ఏంటి? ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను. మీరు శృతి వాళ్ళ సిస్టరా? అమ్మది నమ్మ బత్తాయో. సారీ మదర్ని. సారీ ఎందుకండి, థ్యాంక్స్ చెప్పాలి కానీ. మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా? నా పేరు మీకు ఎలా తెలుసు? చెప్తే తెలుసుకునేవాడు పోలీస్, అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్. ఐఎమ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను. ఓకే, మీ పేరేంటి? డిటెక్టివ్ కదా, మీరే చెప్పండి. సెట్ అయ్యారా? మొహంలో లక్ష్మీ కళ కనిపిస్తుంది, మహాలక్ష్మియా? అయ్యి బాబు సిగ్గే. జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి. ఓ, పిక్కేది? పిక్క ఎందుకు? పట్టుకోవడానికి. ఎందుకంటారేంటండి? వాట్ నాన్సెన్స్, పిక్క పట్టుకుంటానంటాడు ఏంటి? ఐ మీన్ పిక్ అంటే పిక్చర్, ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి. ఫోటో అని చెప్పచ్చు కదా, ఇదిగోండి. ఓ లవ్లీ, మొనాలిస ఎలా ఉంది? హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గాసిప్ క్రియేట్ చేస్తారు. అట్లాగని పోలీసు కేసు అయిందనుకోండి, పబ్లిక్ అవుతాం. అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం. మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు. అదేనండి, బాగా చెప్పారని. ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా? నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది, ఏజ్ 25, వెయిట్ 55, హైట్ 5'5". కప్పులో పూలు పెట్టుకుంది, కప్పులో కాసు పెట్టుకుంది, బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్. తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది, అది పుట్టు మచ్చ కాదు, పిట్టు మచ్చ, కవర్ చేసుకుంది. చెప్పేవాళ్ళు ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అడగండి. మీకు ఇస్తాను రా తర్వాత. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవేనా? డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు, మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి.
ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు అడుగుతున్నారు. ఎవరి వాళ్ళు? నేనే. అటువంటి అప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనైతే ఏం చేసేవాడో చెప్పాను. ఐ థింక్ యూ గాట్ ఇట్. హలో, బాగా గ్యాప్ వచ్చింది కదా. ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. మీ బరువంతా నా భుజాల మీద తీసుకుని మోస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నంబర్ కావాలా? అప్డేట్స్ ఇవ్వాలిగా. చేసుకో. థ్యాంక్ యూ, టచ్ లో ఉంటా. ఫోన్ లోనేనా? ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి. వాట్సాప్ ఉందిగా, అది వాడుకో. రమ్మి మ్యాన్ ఆన్ ఎఫ్ఐఆర్.